చిరంజీవి రాజమౌళిల రహస్య సమావేశం వెనుక ఆంతర్యం ఏమిటో తెలుసా? బాహుబలి 2 ఘన విజయంతో నేషనల్ సెలబ్రిటీగా మారిపోయిన రాజమౌళి తన తదుపరి సినిమాను ఏ హీరోతో ఏ నిర్మాణ సంస్థతో చేస్తాడు అన్న సస్పెన్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం చిరంజీవి రాజమౌళి ఇంటికి వెళ్ళి దాదాపు గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపాడు అన్న వార్తలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే బాహుబలి 2ను ఆకాశంలోకి ఎత్తేస్తూ రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తున్న చిరంజీవి ఇప్పుడు ఇంత హడావుడిగా రాజమౌళి ఇంటికి వెళ్ళి కలవడం వెనుక వ్యూహం ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో చరణ్తో కానీ లేదంటే అల్లు అర్జున్తో కానీ రాజమౌళి తదుపరి సినిమా ఉండేలా రాజమౌళిపై ఒత్తిడి తేవడానికి ఇలా చిరంజీవి రాజమౌళిని కలిశాడు అన్న గాసిప్పులు హడావుడి జరుగుతుంది. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి చిరంజీవిల రహస్య సమావేశం వెనుక వేరే ఎజెండా ఉంది అని అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ ప్రాజెక్టుకు సంబంధించి గ్రాఫిక్స్ విషయంలో, అదేవిధంగా సెట్స్ డిజైన్ విషయంలో రాజమౌళి సలహాలను తీసుకోవడానికి చిరంజీవి ఇలా స్వయంగా రాజమౌళి ఇంటికి వెళ్ళినట్లు టాక్. అయితే ఈ విషయాలను చర్చించడానికి ఉయ్యాలవాడ దర్శకుడు సురేందర్ రెడ్డి లేకుండా కేవలం చిరంజీవి ఒక్కడే రాజమౌళి దగ్గరకు ఎందుకు వెళ్ళాడు అంటూ మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య జరిగిన చిరంజీవి రాజమౌళిల సమావేశం వెనుక ఏదో ఒక బయటకు రాని కారణం ఉంది అంటూ గాసిప్లు హడావుడి చేస్తున్నాయి. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.